హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. 2014 ఎన్నికల్లో అన్ని నేషనల్ సర్వేలతో పాటు టీవీ ఛానల్స్ అన్నీ వైఎస్ జగన్ అధికారంలోకి రాబోతున్నారంటూ సర్వే ఫలితాలను వెల్లడించారు. అయితే లగడపాటితో పాటు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుభవానికే పెద్దపీట వేయబోతున్నారని, చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ జోస్యం చెప్పారు. అన్నట్టుగానే చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అయితే నిన్నటి రోజున లగడపాటి రాజగోపాల్ ఏపీ ఎన్నికల నేపథ్యంలో ఫలితాలను వెల్లడిస్తూ చంద్రబాబుకే పట్టం కట్టారు. అయితే నేషనల్ మీడియా మొత్తం జగనే సీఎం కాబోతున్నారు అంటూ సర్వే ఫలితాలను విడుదల చేశాయి. ఇక ఈ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ సర్వే ఫలితాలను తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ, నేను ఈ సర్వేలను వెల్లడిస్తున్నది కేవలం జనరల్ ఒపీనియన్తో మాత్రమే. నాకు ఎలాంటి సర్వే సంస్థలు లేవు, ఎగ్జిట్ పోల్స్ చేయలేదు, ఒపీనియన్ పోల్ చేయలేదు. అయితే సైంటిఫిక్గా ఇస్తున్న ఫిగర్ కాదు, అందువల్ల నా సర్వే రైట్ అయినా రాంగ్ అయినా తిట్టకండి. తెలంగాణ ఎన్నికల ఫలితాలప్పుడు లగడపాటి సర్వేకి పూర్తి భిన్నంగా నేను చెప్పాను, అదే నిజమైంది. ఆంధ్రప్రదేశ్లో కూడా నా అంచనా ఏంటంటే ప్రభుత్వానికి అంత అనుకూలంగా లేదు. మొత్తం 175 సీట్లను చూస్తే వైఎస్ఆర్సీపీ గత ఎన్నికల్లో 67 సీట్లు గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో కూడా కంఫర్టబుల్గా ఈ సీట్లలో వైసీపీ గెలుస్తుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. సిట్టింగ్ సీట్లు అన్నీ ఎప్పుడు ఏ పార్టీ గెలవదు, ఓ 10 సీట్లు అటు ఇటుగా గెలవచ్చు, వాడొచ్చు. అయితే ఖచ్చితంగా వైసీపీకి 2014 ఎన్నికల్లో ఎన్ని సీట్లు అయితే వచ్చాయో ఈసారి ఆ సంఖ్య ఖచ్చితంగా అలా ఉంటుంది. ఇక టీడీపీ విషయానికి వస్తే 50-55 సీట్లు ఖచ్చితంగా గెలిచేవి ఉన్నాయి. అంటే వైసీపీ 60-65 సీట్లు, టీడీపీ 50-55 సీట్లు పక్కాగా గెలుచుకునే స్థానాలు ఉన్నాయి. ఇక 125 సీట్లలో 120-125 సీట్లు చాలా క్లియర్గా రిజల్ట్ ఉంది. చాలా ఎగ్జిట్ పోల్స్ టీడీపీ 50 సీట్లు కూడా రావని చెబుతున్నారు, కానీ నా అంచనా ప్రకారం ఖచ్చితంగా 50 సీట్లు పక్కాగా గెలుస్తుంది. ఇక మిగిలిన 50-60 సీట్లలో చాలా గట్టి పోటీ ఉంది. వైసీపీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే 2014 వచ్చిన సంఖ్యాబలం అలానే ఉంది. మిగతా 50-60 సీట్లలో వైసీపీ 20-25 గెలుచుకుంటే విన్నవచ్చు. అదే టీడీపీ గెలవాలంటే 40-45 సీట్లను గెలవాలి. ఈ లెక్కలో వైసీపీ నష్టం కంటే లాభం ఎక్కువ, టీడీపీకి నష్టమే తప్ప లాభం లేదు. అందువల్ల టీడీపీకి ఇది పెద్ద ఛాలెంజ్. ఇక లగడపాటి చెప్పినట్టుగా టీడీపీకి 100 సీట్లు రావాలంటే టఫ్ ఫైట్గా ఉన్న ఈ 50-60 సీట్లలో 50 సీట్లు ఖచ్చితంగా గెలవాలి. ఇది చాలా డిఫికల్ట్ టార్గెట్. అందువల్ల చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి వస్తే అదొక అద్భుతమే, మిరాకిల్, వండర్ ఏదైనా కావచ్చు. రాదు అని నేను చెప్పడం లేదు. చంద్రబాబు పోల్ మేనేజ్మెంట్లో సిద్ధహస్తుడు, అయినప్పటికీ జగన్ సైలెంట్గా ఉండే టైప్ కాదు. ఏ రకంగా చూసినా చంద్రబాబు మళ్ళీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడం చాలా పెద్ద సవాల్. ఖచ్చితంగా వైసీపీ ఎడ్జ్ ఉందని క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న విషయానికి వస్తే వైసీపీకి 98 నుండి 102 సీట్లు రావడానికి 70% అవకాశం ఉంది. ఇవే సీట్లు టీడీపీకి రావాలంటే 30% మాత్రమే అవకాశం ఉంది. టోటల్గా టీడీపీ రాదని నేను అనడం లేదు, కానీ వైసీపీకి విజయావకాశాలు ఎక్కువ. ఇక జనసేన ప్రభావం పెద్దగా ఉండదు, 3-5 సీట్లు జనసేనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పార్లమెంటు స్థానాల విషయానికి వస్తే వైసీపీ 15 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కులాల వారీగా చూస్తే ఓటర్లు చీలిపోయారు. కమ్మ, క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ వర్గాలు టీడీపీ వైపు ఉన్నాయి. అలానే వైసీపీకి రెడ్డి, దళితులు, మైనారిటీ మద్దతు ఉంది. అయితే కాపు బీసీ ఓటింగ్ చాలా కీలకంగా మారింది. కాపు ఓటర్లలో సగం ఓట్లు జనసేనకు పడ్డాయి, మిగతా సగం టీడీపీ వైపు మొగ్గు చూపారు. ఇక కీలకమైన బీసీ ఓట్లు వైసీపీ వైపు ఉన్నారు. ఈ ఓట్లు వైసీపీ వైపు షిఫ్ట్ అవుతేనే చంద్రబాబు ఓడిపోతారు. వైసీపీ గెలవడానికి కీలకమైన అంశం ఏంటంటే బీసీ ఓట్లు ఉత్తరాంధ్రలో వెలమలు, ఆంధ్రాలో శెట్టిబలిజలు వైసీపీకి అండగా నిలబడ్డారు. ఇదే కనుక నిజమైతే టీడీపీకి ఓటమి తప్పదు. అక్కడ జనసేన వల్ల కాపు ఓట్లు చీలాయి, ముస్లిం ఓట్లు పక్కాగా తమకే పడ్డాయని టీడీపీ భావిస్తుంది. కానీ వాస్తవ పరిస్థితులు వేరే ఉన్నాయి. మరోవైపు లబ్ధిదారులు పసుపు కుంకుమ పథకాలే తమను గెలిపిస్తాయని టీడీపీ భావిస్తున్నా అది ఎంతమేరకు జరిగింది అన్నది ప్రశ్నగానే ఉంది. నిజం చెప్పాలంటే చంద్రబాబు పైన ప్రజల్లో అంత వ్యతిరేకత లేకపోయినప్పటికీ జగన్కి ఒక్క అవకాశం ఇవ్వాలని క్షేత్రస్థాయిలో ఉంది. దీనికి తోడు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఆ ప్రభావంతోనే టీడీపీ ఓడిపోయే ప్రమాదం ఏర్పడింది అంటూ 2019 ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ అందించారు ప్రొఫెసర్ నాగేశ్వర్. మరి
ఆయన చెప్పినట్టుగా జగన్ సీఎం అవుతారా, చంద్రబాబు ప్రతిపక్షానికే పరిమితం అవుతారా అన్నది మే 23న తేలిపోనుంది. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.